नमस्ते, वेलकम टू माय चैनल अनु ब्लॉग्स। अयिते अन्नपूर्ण स्टूडियोलोकी नेनु ओक इंटर्व्यू कोसम वच्चानु, ओक स्पेशल पर्सन इंटर्व्यू की। अट दि सेम टाइम पक्ककु चूडगाने मनकि बिग बॉस सेट अनेदि अक्कड क्लियर गा कनिपिस्तुंदि। అదే అన్నమాట బిగ్ బాస్ హౌస్ పైన నుంచి ఇలా ఉంటది। సార్ లోపలికి వెళ్లి మీకు చూపిస్తా, వచ్చేయండి। చూసాక మన సాగుతున్న చెప్పని లోపలికి వెళ్ళాలని అనిపిస్తుంది కదా, బట్ ఇక్కడ చూస్తే పాప మన్ని అంటారు తీసేశారు అన్నమాట సెట్ అంతా, మళ్ళీ కొత్తగా చేస్తారు, ఇంకా స్టార్ట్ చేయలేదు। మన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే అంతం సీజన్ స్టార్ట్ అవ్వబోతుందని అర్థం అన్నమాట, సో ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు। సో లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాం। చూసారా స్విమ్మింగ్ పూల్ ఎలా అయిపోయిందో, స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఎక్కువగా కొట్లాట్లు అవుతుంటాయి, ఫుల్ కామెడీస్ జరుగుతున్నాయి, లోపలికి తోలు చేయడాలు అవన్నీ జరుగుతాయి కదా। ఇప్పుడు చూడండి స్విమ్మింగ్ పూల్ ఎలా అయిపోయింది, ఇలా అయిందన్నమాట। సో ఇది సిక్స్ అయిన నుంచి అనుకుంటా వాష్రూమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ఓపెన్గా పెట్టారో అవన్నీ గ్లాసెస్ పెడతారు, గ్లాసెస్ పెట్టి కెమెరాస్ అవన్నీ ఫిట్ చేస్తారనమాట, కెమెరా పాయింట్స్ అవి చూపిస్తారండి। ప్లేస్లో కెమెరాస్ ఫిట్ చేస్తారనమాట, ఇక్కడ అన్ని గ్లాసెస్ ఉంటాయి, అంటే మనం వాళ్ళకి కనిపిస్తాం కానీ వాళ్ళు మనకి కనిపించరు, అలా ప్లాన్ చేస్తారనమాట గ్లాస్ కూడా, ప్రతి చోట ఉంటుంది కదా మనకి। ఇవన్నీ కెమెరా పాయింట్స్ అన్నమాట, సరా నాకు బాగున్నాయా। బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాను, నాకైతే చాలా హ్యాపీగా ఉందంటే కంటెస్టెంట్గా రాకపోయినా విజిటర్గా వచ్చి ఇది అంటే సెట్ లేకపోయినప్పుడు చూస్తున్నాను అండి, బట్ ఇదే ఇంత హ్యాపీ ఉంటే హౌస్లోకి వెళ్తే ఇంకెంత హ్యాపీ ఉంటుందో కదా, చూద్దాం సరే ముందైతే లోపల రండి। సో ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్స్కి ఒకసారి లోపలికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఈ రూట్ నుంచి వచ్చేసి ఇది లాక్ అయిపోతుంది అనమాట, ఈ డోర్ అనేది ఇలా లాక్ అయిపోతుంది, ఇందులోంచి లోపలికి అడుగు పెడతారు, ఇది ఆటోమేటిక్గా లాక్ చేసేస్తారనమాట, ఇదిగో తాళం వేసేస్తారు కదా 90 డేస్ ఇదే అనమాట। నాకైతే బాగా నచ్చింది, ఇదైతే చూపిస్తారు డోర్ క్లియర్గా మీకు, అన్నీ ఇలా అయిపోయాయి అనమాట, బాగుండేది బట్ ఇలా అయింది, మనం ఏం చేస్తాం చెప్పండి। సో చాలా భారీగానే ఉంది, మరి అంతా సెట్ అయిపోయిన తర్వాత ఈసారి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి నెక్స్ట్ సీజన్। భారీ అంచనాలు పెంచుతున్నా, మన అంచనాలకు మించి ఉంటుందో ఎలా ఉంటుందో, మంచి ప్రోమోస్ రిలీజ్ చేస్తారు కదా, మరి ఈసారి హోస్ట్ నాగార్జున గారు ఉండబోతున్నారా, ఇంకెవరు ఉండబోతున్నారు, అవన్నీ కూడా మనకి సస్పెన్స్ కదా। మన్స్ అది రిలీజ్ అయింది అంటే, రిలీజ్ చేశారు అంటే సీజన్ స్టార్ట్ అవుతుందని అర్థం, ఎగర్గా వెయిట్ చేస్తున్నాను నేను బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయితే చూద్దామని చెప్పేసి। సో లోపల ఇల్లు ఇలా ఉంది, మొత్తం సెట్ అంతా కంప్లీట్ క్లోజ్ చేశారనమాట, ఇప్పుడు సెట్ వేస్తున్నారు కొత్తగా, జరుగుతుంది అంటే లోపల వర్క్ జరుగుతుంది అంటే అర్థం ఏంటి, త్వరలోనే మనకు బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వబోతుందన్నమాట। సో ఈసారి ఎవరెవరు ఉండబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ కూడా త్వరలోనే అప్డేట్ వస్తుంది మనకి, ఇదంతా కూడా బయట అన్నమాట, చూడగానే ఎగ్జైట్ అయ్యాను నేను, లోపల ఇంకా అవన్నీ ఉండుంటే క్లియర్గా మీకు చూపించేదాన్ని బట్ లేదన్నమాట, అందుకే ఉన్నదే నేను మీకు క్లియర్గా చూపిద్దాం, చూడగానే నేను మీకు చూపించాలని మిస్ అయిపోయాను, అందుకోసమే ఈ వీడియో షూట్ చేస్తున్నాను, ఇదంతా కూడా బయట బిగ్ బాస్ బయట అన్నపూర్ణ స్టూడియోలో అన్నమాట। ఇక్కడ చూసారా సెట్ మనకి పైన నుంచి అవన్నీ ఉంటాయి కదా, క్లియర్గా తెలుస్తుంది మీకు బిగ్ బాస్ది చూస్తే, అదనమాట ఓపెన్ ప్లేస్ అంతా ఉంటుంది కదా పైన, అదే అనమాట। ఇంకా వచ్చేసాయండి చాలా చాలా ఉన్నాయి,
సో బిగ్ బాస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ సీజన్లో ఎవరుంటే బాగా అనిపిస్తుంది అవన్నీ కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలి మీరు అని అనేది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కొన్ని వేల మంది వందలాది మంది వేల మందికి భోజనం పెడుతుంది అన్నపూర్ణ స్టూడియో, ఎందుకంటే ఏదో ఒక షూట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ షూట్స్లో మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ చూడొచ్చు, లైటింగ్ వాళ్ళు కావచ్చు, టెక్నికల్ వాళ్ళు కావచ్చు, వంట చేసే వాళ్ళు కావచ్చు, మిగతా మా వర్కర్స్ అందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ అన్నపూర్ణ స్టూడియో భోజనం పెడుతుందని చెప్పాలి. ఎంతో పెద్ద స్టూడియో అంటే ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట షూట్స్ అన్ని కూడా. సో ఈ సైడ్ మీకు బిగ్ బాస్ సైడ్ అంతా మనకి లోకల్ స్టూడియోస్ అన్నీ ఉంటాయి, ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో నేను అక్కడికే వెళ్తున్నాను, ఇంటర్వ్యూ ఉంది ఐశ్వర్య రాజేష్ గారిది, చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను కూడా చూసాను.